ఆరోగ్యమే మహాభాగ్యం. రోజంతా హుషారుగా ఉండాలంటే వ్యాయామం చేయాల్సిందే. రోజులో కాసేపు సైకిల్ తొక్కినా ఆరోగ్యానికి మంచిది. అందుకోసమే హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో సైకిల్ రైడ్ పై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇందులో ఎక్కువ శాతం మంది యువతీ యువకులే పాల్గొంటున్నారు. హనుమకొండలోని న్యూ సాయంపేటకు చెందిన శకుంతలకు సైకిల్ సవారీ అంటే చాలా ఇష్టం. పట్టుదలతో సైకిల్ తొక్కడం నేర్చుకున్న ఆమె ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ పైనే వెళుతుంటారు. శకుంతల వయసు 60 సంవత్సరాలు. అలుపు ఆయాసం లేకుండా కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కేస్తున్నారు. వరంగల్, కాజీపేట, హనుమకొండ తదితర ప్రాంతాలకు సైకిల్ పైనే వెళ్తుంటారు. 60 ఏళ్ల వయసున్న శకుంతల మండు టెండలోను హుషారుగా సైకిల్ తొక్కుతూ అందరినీ ఔరా అనిపిస్తున్నారు. చిన్నప్పటి నుండి 8 ఏళ్ళ పాప నుండి నేను పాల ప్యాకెట్లు వేసేది, ఇల్లు తిరిగి పాల ప్యాకెట్లు వేసేది. ఆ తర్వాత మా నాన్న షాప్ పెడితే అట్లా చూతా పెట్రోల్ కానీ ఏదన్నా కావాలన్నా కానీ సైకిల్ మీద పోయి తెచ్చుకునేది అన్నట్టు. మా నాన్నకు నేను ఒక కొడుకులాగా ఉండేది అన్నట్టు. నాకు ఎవ్వరు నేర్పుతలేరు, నేను ఎట్లా నేర్చుకోవాలి, అందరూ సైకిల్ ఒక్కొస్తుంది నాకు ఒక్కొత్తలేదు అని మస్తు దెబ్బలు లాకినా కానీ అట్లయినా నేర్చుకున్నా. శకుంతలది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. భర్త ఓ చిరుద్యోగి, ఇద్దరు ఆడపిల్లలకు కష్టపడి పెళ్లిళ్లు చేశారు. భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు వివాహాల్లో పిండి వంటలు చేస్తూ జీవితం గడుపుతున్నారు. 6 పదుల వయసులోనూ ఇంటి పని వంట పని చేస్తూ హుషారుగా ఉండేలా చేసింది సైకిలేనని, ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని శకుంతల చెబుతున్నారు. నేను ఎంత దూరమైనా గానీ సైకిల్ మీదనే పోతా అంట. అందరూ సైకిల్ తొక్కుతే నువ్వు గ్రేటు అది ఇది అని అంటారు. అయినా కానీ మీరు చూడ తొక్కండి అంట. నన్ను నాకు నేర్ప రాదు, నువ్వు సైకిల్ తొక్కన కానీ నాకు నేర్ప అది అంటే చూస్తా నేర్పితే రాండి అంట. చూతా సైకిల్ తొక్కకుండానే కాళ్ళ నొప్పులు ఎక్కువ అనిపిస్తాయి. సైకిల్ తొక్కిన రోజు ఏమనిపించదు నాకు, అవి అట్లా అనిపిస్తుంది అన్నట్టు. బీపీ షుగర్ ఏది లేదండి నాకు, ఆరోగ్యంగానే ఉన్నా. ఇప్పుడు మంటకైతే ఏ బాధనైతే లేదు. శకుంతల ప్రస్తుతం నడిపే సైకిల్ చాలా పాతబడిపోయింది. నడపడం కష్టంగా ఉంటున్నా దానిని వదిలిపెట్టడం లేదు. కొత్త సైకిల్ కొనే స్తోమత లేదంటున్న ఆమె దాతలెవరైనా కొత్త సైకిల్ కొనివ్వాలని కోరుతున్నారు.